చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయింది అనేటువంటి ఒక అసత్యమైన మాట పదే పదే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక విషయాన్ని చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజానీకానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి చాలా స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈ దేశంలో ఇచ్చిన హామీలను నెరవేర్చినటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దానితో పాటు నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసేటటువంటి అవకాశం ప్రజలు ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేశారు. ఇది వ్యత్యాసంగా మనం చేస్తున్నాం. ఎంత చిత్రం అంటే మేము మేనిఫెస్టో వేశాం. ఆ మేనిఫెస్టోని ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు 2014 ఇచ్చినటువంటి మేనిఫెస్టో అదృశ్యమైపోయింది, వెబ్సైట్లో లేదు. అంటే దాన్ని చూసి సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. అందువల్ల దాన్ని మాయం చేశారు. మేనిఫెస్టోలను మాయం చేసేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చినటువంటి మేనిఫెస్టోను అమలు చేసి ఇంటికి తీసుకువెళ్ళి ఇచ్చేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినటువంటి వ్యక్తిగా మళ్ళా తిరిగి మేము ఓటు అడగడానికి వెళుతున్నాం, సిద్ధమయ్యాం. మళ్ళా ఈ రాష్ట్రంలో 175 మా టార్గెట్ అధికారంలోకి రావడం కాదు. ఏ 150తోనో 130తోనో 120తోనో అధికారంలోకి రావడం కాదు. 175 సీట్లకి 175 సీట్లు గెలిచి చరిత్ర సృష్టించి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో మేము టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. దానికి సంబంధించి అనేకమైన మార్పులు చేర్పులు చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నామని మనం చేస్తూ ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఇచ్చిన ప్రతి మాటను చెత్తపుట్టలో వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఇది వారి వ్యత్యాసమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. జగన్ అర్జునని చెప్పుకుంటున్నాడు. వాళ్ళకి విన్నారా? మొత్తానికి విన్నారు కదా. వాళ్ళు ఎంత పుచ్చుకుందో వాళ్ళకి అర్జునుడు చెప్పగానే, అంటే ఆయన అర్జునుడు కాదు అని చెప్పలా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఒకనొక సందర్భంలో నేను అర్జునుడిని అభిమన్యుడిని కాదు అని చెప్పాడు. అంటే అర్థం ఏమిటి? నీరు పన్నే పద్మ వ్యూహాలన్నింటినీ ఛేదించగలిగిన అర్జునుడిని నేను అని చెప్పాడు. అంటే మీరు పద్మవ్యూహాలు పొందుతున్నారన్నమాట. దుష్ట చతుష్టయం పన్నేటటువంటి పద్మవ్యూహాలన్నింటినీ ఛేదించుకుని రాగలిగిన వీరుడు అర్జునుడు జగన్మోహన్ రెడ్డి. ఇది వాస్తవం. మీరే చూస్తారు, ఎన్ని పన్నాగాలన్నా పన్నండి, ఎన్ని పద్మవ్యూహాలన్నా పన్నండి, అన్నిటినీ ఛేదించుకుని రాగలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాసుకోమని మనం చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ.